ఇక్కడ కనిపించే వ్యక్తి మీరందరూ గుర్తుండే ఉండొచ్చు, మండల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిగా ఉన్నారు. కాంగ్రెస్లో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన. బొక్క బోర్ల పడ్డాడని మనం చెప్తాం. మంత్రి కావాలని కేసీఆర్ పిలిస్తే పోయాడు, మంత్రి కాలేదు. ఆయన అంతా అధికారం కూడా మొత్తం పోయింది. ఇక బీఆర్ఎస్ఏ ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అధికారం బీఆర్ఎస్దే. సాగర్పై ఏపీ సర్కార్ తీరు సరికాదు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇప్పుడు పాల్స్ సర్వేలని, అవేవి నిజం కావని అన్నారు. శనివారం ఆయన నల్గొండలో తన నివాసం మీడియాతో మాట్లాడారు. సర్వేలన్నీ కొన్నిసార్లు బూమ్ రాంగ్ అవుతాయని తెలిపారు. ఆదివారం నిర్వహించే కౌంటింగ్లో బీఆర్ఎస్ ప్రపంచం సృష్టిస్తుందని, అదేవిధంగా ఈ సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ శ్రీరామరక్షణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై దండయాత్ర చేసి 13 గేట్లను ఆక్రమించుకోవడం దుర్మార్గపు చర్య అని, దీన్ని తీవ్రంగా అంశంగా పరిగణిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్ర మెయింటెనెన్స్లో, సాగర్ జలాశయం తెలంగాణ నిర్వహణలో ఉన్నదని తెలిపారు. కానీ ఏపీ ప్రభుత్వం ఇలా దురాక్రమణ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ పనితీరు రెండు రాష్ట్రాల ప్రజల సామరస్య వాతావరణానికి విఘాతం కలిగేలా ఉన్నాయని అన్నారు. ఆంధ్ర సర్కార్ దురాలోచనతో సాగర్ ప్రాజెక్టును ఆక్రమించిందని కృష్ణా రివర్ బోర్డు ఆదేశించిన ఏపీ పోలీసులు వెనక్కి వెళ్ళిపోవడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రాల పరిధిలో ఉండే హక్కులను కేంద్రం చేతుల్లో వెళ్లే విధంగా ఏపీ ప్రభుత్వం కుట్ర చేసిందని చెప్తాం. కుట్ర చేసింది కేసీఆర్. జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఈ పని చేయి, రెండు జిల్లాల్లో ఓట్లు పడతాయని ఇది ప్రజలందరికీ తెలుసు. మిత్రమా, మీరు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మీరంతా ఆ రూల్స్ మాట్లాడతారో, ఎర్రబుగ్గల మీద మీరు ఎంత ఫైట్ చేశారో కోర్టుకు పోయి, మిమ్మల్ని కేసీఆర్ ఆ పార్టీలో పిలుచుకొని ఘాటికి కట్టేసి వేస్తున్నాడు. మీరు అనుకున్న కళ నెరవేరలేదు, అయినప్పటికీ మీరు అక్కడే అంటుపెట్టుకుంటున్నారు. మీ విమర్శ కరెక్ట్ కాదు. ఎగ్జిట్ పోల్స్ను ఫాల్స్ సర్వేలు అని చెప్తున్నారు. మీకు చెప్పినప్పుడు అవి నిజమైన సర్వేలు, వేరే వాళ్ళకు వస్తాయంటే నిజమైన. ఇప్పుడు మేము దాదాపుగా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నప్పుడు మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడేది రాంగు. ఒక వ్యక్తికి భయపడి మీ యొక్క స్వేచ్ఛను మీరు పోగొట్టుకుంటున్నారు. మీరు ఎంపీగా పనిచేసి ఒకరి కింద మీరు పనిచేయడం అనేది ఎవరికి అర్థం కాని విషయం కాబట్టి, ఇప్పటికైనా మీరు బయటికి రండి. ఎందుకంటే మీకు ఇప్పుడు సేఫ్ ప్లేస్లో ఉన్నారు. మీరు శాసనమండలి చైర్మన్, మిమ్మల్ని ఎవరు దించలేరు కాబట్టి ఆ పదవి అయిపోయినంత వరకు మీరు ఉంటారు. కానీ మంత్రి కాలేరు. మంత్రి కావాలంటే మీరు కాంగ్రెస్లో ఉంటే ఇప్పుడు మంత్రి అయ్యి ఉండి ఉండేవాళ్ళు. కానీ మీరు బీఆర్ఎస్ పోయి తప్పు చేశారు. మీరు మాట్లాడేదే రాంగ్ కాబట్టి దయవుంచి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, అన్నం పెట్టిన పార్టీకే, కాంగ్రెస్ పార్టీకే సున్నం పెట్టి మీరు బీఆర్ఎస్లో పోయినారు. నీవు, డీకే శ్రీనివాస్, కేకే గారు, కేశవరావు ఎంతో పార్టీ అధ్యక్షునిగా చేసినాడు ఆయన, ఇంకొక ఆయన కేసీఆర్కు మీరంతా అమ్మడబోయినారని మేము భావిస్తున్నాం. ఇంకా అమ్మడబోయేదానికి అవకాశం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, మీ అందరినీ జైలుకు పంపుతారు మీరు తిన్నటువంటిది. ఇక్కడ ఒక వీరులు కనిపిస్తున్నారు. బాన్స్పాడ బీఆర్ఎస్ కార్యంలో మీడియాతో సమావేశంలో మాట్లాడుకుంటా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఇక రామన్న ఏమవుతున్నారు, ముసిముసి నవ్వులవు రామన్న, అమెరికాకు పరారైతాం. ఇక బీఆర్ఎస్ వాళ్ళంతా చూడు ఏ విధంగా ఉన్నారో, అందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు. ఒకసారి గమనించండి, మూడోసారి అధికారం బీఆర్ఎస్. ఈయన ఒక ఆయన కాంగ్రెస్ నుంచి పోయి శ్రవణ్ ఈయన ఖైరతాబాద్కు చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పంచడం చేరాడు. ఇప్పుడు ఈయన కూడా ఓడిపోతా, ఈయనకు అసలేమీ అక్కడ ఎవరు పోయినా కేసీఆర్ యొక్క ఘాట్లో కట్టేస్తాడు. మీరందరూ కూడా అదేవిధంగా ఉంటారు. ఇది మనం గమనించాలి. ఉపాధి హామీని ఆడిట్ చేయరా అంటూ కాగడుగుతుంది. ఇది కూడా ఒక అంశం. నమస్తే, థ్యాంక్.